ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో ఇన్ బోర్నియో మొదటి భాగం. చెవులు చిల్లులు పడే శబ్దంతో సింటాంగ్ ఎయిర్పోర్ట్ లో దిగింది అమెరికన్ ఎయిర్ కార్పొరేషన్ వారి బోయింగ్ విమానం. ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు అందులో. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన మ్యాగ్జైన్ ముఖం మీద వేసుకుని గాఢ నిద్ర అభినయిస్తున్న షాడో మ్యాగ్జైన్ చివరి నుంచి ఓరగా చూశాడు రెండో ప్రయాణికుడి వైపు. సీటు కింద పెట్టిన బ్రీఫ్ కేసును అందుకుని విమానం ఆగగానే క్రిందికి దిగటానికి రెడీగా ఉన్నాడు ఆ ప్రయాణికుడు. అతని మనస్సులో ఎటువంటి సందేహమూ ఉన్నట్లు కనిపించటం లేదు. ముఖంలో కలవరపాటు మొదలేలేదు. తను కూడా అదే మాదిరి ధీమాగా విమానం దిగితే ఎంత బాగుంటుందో అనుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు షాడో. బోర్నియో దీవుల్లో నివసించే పౌరులకు తప్ప మరెవ్వరికీ ఆ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు బోర్నియో ప్రభుత్వం. షాడో మాదిరి మొండికేసి వచ్చిన వాళ్లను వచ్చిన వెంటనే మరో విమానం ఎక్కించి అవతలికి తరిమేస్తోంది. జెంటిల్మన్, విమానమాగింది, ఇక మీరు దిగవచ్చు, స్వీట్గా హెచ్చరించింది ఎయిర్ హోస్టెస్. ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు షాడో. ఎయిర్ బ్యాగ్ని భుజానికి తగిలించుకుని మెల్లిగా విమానంలోంచి క్రిందికి దిగాడు. ఎప్పుడు చూసినా వచ్చిపోయే విమానాలతో విపరీతమైన రద్దీగా ఉండే సీటాంగ్ ఎయిర్పోర్ట్ నిశ్శబ్దంగా ఆల్మోస్ట్ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కస్టమ్స్ కౌంటర్ దగ్గర బ్రహ్మ రాక్షసుల్లా నిలబడి సీరియస్గా చూస్తున్నారు విమానాశ్రయపు అధికారులు. షాడోతో పాటు వచ్చిన ప్రయాణికుడు బోర్నియో నివాసి. వెనక ముందు చూసుకోకుండా సూటిగా వాళ్ల దగ్గరకు పోయి తన పాస్పోర్ట్ను చూపించాడతను. రెండు నిమిషాల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సంతోషంగా వెళ్లిపోయాడు అవతలికి. కదలమని మొరాయిస్తున్న పాదాల్ని అతి ప్రయత్నం మీద కదిలిస్తున్నట్లు అతి నెమ్మదిగా అడుగులు వేస్తూ కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు పోయి తన పాస్పోర్ట్ను చూపించాడు షాడో. ఓ, ప్యారిస్ నుంచి వస్తున్నారన్నమాట. వీఆర్ సారీ సార్, ఫారినర్స్ ఎవరిని దేశంలోకి అలౌ చేయొద్దని మా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. మీరు వెనక్కి వెళ్ళిపోవటం కంటే మంచి పని మరొకటి లేదు. పాస్పోర్ట్ను చూసి చూడగానే వినయాతి వినయంగా సగౌరవంగా నిర్మోహమాటంగా అసలు విషయాన్ని బయటపెట్టాడు ఒక కస్టమ్స్ అధికారి. అటువంటి మాటనే వినడానికి రెడీగా ఉన్నాడు షాడో. జీవం లేని చిరునవ్వును ఒకదాన్ని అతని వైపు విసిరేసి, ఇట్స్ ఆల్ రైట్ జెంటిల్మన్, 4 నెలల నుంచి నాకు గుండె జబ్బు ఒకటి తగులుకుంది. బోర్నియోలో మంచి స్పెషలిస్టులు ఉన్నారని విని ఇక్కడికి వచ్చాను. మీరు కాదు పొమ్మంటే ఇక చేసేదేముంది, వెనక్కు పోయి నా బాధలేవో నేనే పడతాను అంటూ వెనక్కి 2 అడుగులు వేసి బాధగా నొసలు విరిచాడు. వాట్ ఈస్ దట్, ఏమైంది మీకు ఆందోళనగా అడుగుతూ చటుక్కున ముందుకు అడుగు వేశాడు ఆ అధికారి. వెంటనే గుండెను అతిమి పట్టుకుని ఇసుక మూట క్రింద పడినట్లు నిట్ట నిలువున విరుచుకు పడిపోయాడు షాడో. మై గాడ్, డాక్టర్ని పిలవండి, కమాన్ క్విక్ అని మిగిలిన వారిని హెచ్చరిస్తూ అతని భుజాల్ని పట్టుకుని అక్కడే ఉన్న సోఫా మీదకు లాగాడు కస్టమ్స్ అధికారి. వింటి నుంచి వెలువడిన బాణాల్లా ఎయిర్పోర్టు డాక్టర్లు ఉండే భవనం వైపు పరుగులు తీశారు ఇద్దరు అధికారులు. మిగిలిన వాళ్లు శిలా విగ్రహాల్లా షాడో చుట్టూ నిలబడ్డారు. విపరీతమైన బాధతో మెలికలు తిరిగిపోతూ కనురెప్పల చాటు నుంచి వారందరినీ జాగ్రత్తగా పరిశీలించాడు. డాక్టర్ అనేవాడు అక్కడకు వచ్చి తన గుండె మీద చెయ్యవేసిన మరుక్షణం తన బండారం బయటపడిపోతుందని అతనికి తెలుసు. వైద్య శాస్త్రంలో ఆరోగ్యవంతమైన గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలని వ్రాసి ఉందో అన్నిసార్లు అతి చక్కగా కొట్టుకుంటోంది తన గుండె. కొంచెం కూడా తడబడటం లేదు. ఆ విషయాన్ని గమనించిన మరుక్షణం అనుమతి లేకుండా వచ్చినందుకే కాక అనవసరమైన నాటకమాడి అందర్నీ హడల కొట్టినందుకు 2 రోజులు తిండి పెట్టకుండా మార్చి దేశంలో నుంచి తరిమివేయగలరు వాళ్ళు. కథ అంత దూరం పోకముందే తను అక్కడ్నుంచి దాటుకోవాలి. దాహం, దాహం, చచ్చిపోతున్నాను, దాహం అని మూలుగుతూ కన్నులు తెరిచి చూశాడు షాడో. వెంటనే అవతలికి పరిగెత్తారు మరో 2 అధికారులు. షాడో దగ్గర ఉన్నది ఇద్దరే ఇద్దరు. వారిద్దరినీ చెరోకు గుద్దు గుద్ది ఎయిర్ బ్యాగ్ని భుజాన వేసుకుని బయటకు పరుగుతీస్తే అక్కడితో సడన్గా ఫుల్ స్టాప్ పడింది షాడో ఆలోచనలకు.
మంచినీళ్ల కోసం పరిగెత్తిన అధికారులు ఇద్దరూ ఉన్నట్లుండి ఆగిపోయి, గుండె నొప్పి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వచ్చా అని అడుగుతూ వెనక్కు తిరిగారు. గుండె జబ్బు పేషెంట్లకు మంచినీళ్లు ఇవ్వొచ్చో లేదో షాడో దగ్గర నిలబడి ఉన్న అధికారులకు తెలియదు. ఆ మాటకొస్తే షాడోకి కూడా తెలియదు. ఆ విషయాన్ని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అతనికి లేదు. ఆలోచిస్తూ అలాగే పడుకుని ఉంటే అటువంటి అవకాశం మరొకటి లభించదు. ఉన్నట్లుండి సోఫా మీద నుంచి లేచి నిలబడ్డాడతను. నొప్పి, గుండె నొప్పి, చచ్చిపోతున్నాను, ఇక ఎంతోసేపు బ్రతకను అని అరుస్తూ క్రింద ఉన్న ఎయిర్ బ్యాగ్ని అందుకుని దానితో తన దగ్గర నిలబడి ఉన్న అధికారులిద్దరినీ బలంగా గుండెల మీద బాదాడు. మై గాడ్, మోసం, దగా, మోసం అని అరుస్తూ వేట కుక్కల్లా అతని వైపు జంప్ చేశారు నీళ్ల కోసం బయలుదేరిన అధికారులు. ఎడమ చేతితో వారిద్దరి ముఖాల మీద శరవేగంతో రెండు పంచెసిచ్చాడు షాడో. వాళ్లు బాధగా అరుస్తూ క్రింద పడగానే ఎయిర్ బ్యాగ్ని భుజం మీద వేసుకుని బయటివైపు పరుగుతీశాడు. పట్టుకోండి, అతన్ని పట్టుకోండి అని అరుస్తూ క్రింది నుంచి లేచి అతన్ని వెన్నంటారు కస్టమ్స్ అధికారులు. పట్టుబడాలన్న కోరిక షాడోకి కొంచెం కూడా లేదు. గాజు గోడలతో నిర్మించబడిన కస్టమ్స్ కౌంటర్ని దాటి బయటకు పోగానే చటుక్కున ప్రక్కకు తిరిగి దూరంలో ఉన్న ముళ్ల పొదల వైపు దూసుకుపోయాడు. కస్టమ్స్ అధికారుల అరుపులు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేశాయి. పెద్ద పెద్ద రైఫిల్స్ పట్టుకుని జీపుల మీద, మోటారు సైకిళ్ల మీద షాడోని తరమటం మొదలుపెట్టారు వారందరూ. 200 గజాల దూరం పోగానే ఎయిర్పోర్ట్ సరిహద్దును సూచించే ఐరన్ ఫెన్సింగ్ షాడోకి అడ్డు వచ్చింది. 4 అడుగుల ఎత్తే ఉన్నదది. అందువల్ల తేలికగానే దానిమీద నుంచి అవతలకు దూకి దగ్గర్లో ఉన్న ముళ్ల పొదల్లో దూకాడు. ఎయిర్పోర్ట్ సిబ్బంది తమ పట్టుదలను వదిలిపెట్టలేదు. తమ వాహనాల్ని ఫెన్సింగ్ దగ్గర వదిలేసి వాళ్లు కూడా ముళ్ల పొదల్లో అడుగుపెట్టారు. కమాన్, పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. ఇర్విన్ కొండల దగ్గర రోడ్లన్నింటినీ బ్లాక్ చేస్తే కన్నంలో ఎలుకలాగా మన చేతికి దొరికిపోతాడు, తొందరగా పొండి. కంగుమంటున్న కంఠంతో ఆర్డర్స్ పాస్ చేశాడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్. అతని అసిస్టెంట్లు ఇద్దరు వెనుతిరిగి ఎయిర్పోర్ట్ భవనాల వైపు పరిగెత్తటం ఒక పొదచాటున నిలబడిన షాడోకి కనిపించింది. తన పొజిషన్ క్రిటికల్ స్టేజ్కి చేరుకున్నదని గ్రహించటానికి ఎంతో వ్యవధి అతనికి అవసరం లేకపోయింది. తరుముకు వస్తున్న సెక్యూరిటీ స్టాఫ్ని తప్పించుకోవాలంటే తను ఇర్విన్ కొండల దగ్గరికి పోయి తీరాలి. ఆ కొండల దగ్గర పోలీసులు మాటు వేస్తే తన పని కన్నంలోని ఎలుక మాదిరిగా తయారవటం ఖాయం. ఏదో ఒకటి చేసి కొండల దగ్గరకు పోకుండానే తను సెక్యూరిటీ స్టాఫ్ను తప్పించుకోవాలి, వేరే దారి లేదు. 2 క్షణాలు తీవ్రంగా ఆలోచించి మళ్లీ పరుగు ప్రారంభించాడు షాడో. వెనక నుంచి వినవస్తున్న అరుపుల్ని గురించి పట్టించుకోకుండా పొదల మధ్య నుంచి సూటిగా పర్వతాల వైపు దారితీశాడు. 1 గంట తరువాత పెద్ద పల్లపు ప్రదేశంలో అతనికి కనిపించింది పెద్ద పశువుల మంద. 4 కుర్రాళ్లు వాటికి కాపలా నిలబడి ఉన్నారు. వెదురుకర్రతో చేయబడిన వాయిద్యాన్ని ఇష్టం వచ్చినట్లు వాయిస్తూ ఆశ్చర్యంతో షాడో వంక చూశాడు వారిలో ఒకతను. శరవేగంతో ఆలోచించి ప్యాంటు జోబులో ఉన్న బోర్నియో కరెన్సీ నోట్లను 2 బయటకు తీశాడు షాడో. నన్ను పోలీసులు తరుముకు వస్తున్నారు, అన్యాయంగా జైల్లో పెట్టాలని వాళ్ల ఉద్దేశం. నన్ను కాపాడితే ఈ నోట్లు మీకు ఇచ్చేస్తాను అన్నాడు వాటిని అతని కళ్ల ముందు ఆడిస్తూ. కుర్రాడి కళ్ళు ఆశతో మిలమిలా మెరిశాయి. ఏం చేయమంటావో చెప్పు, నువ్వు చెప్పినట్లే చేస్తాము, ఇంకో 2 ఎక్కువగా ఇవ్వాలి అన్నాడు ఆ నోట్లను ఆతృతగా అందుకుని తన నిక్కర్ జోబులో పెట్టుకుంటూ. 2 లేకుండా మరో 2 అతని చేతికి అందించి పశువుల మంద మధ్యకు పరిగెత్తాడు షాడో. ఎయిర్ బ్యాగ్ని 1 గుంటలోకి విసిరి తను ధరించి ఉన్న ఫ్యాంటు షర్టులను తిరగేసి మళ్లీ తొడుక్కున్నాడు. అంతవరకు ఎంతో ఖరీదైన దుస్తుల మాదిరి కనిపిస్తున్న ఆ బట్టలు తిరగేసి తొడుక్కునేసరికి చినుగుల పుట్టలైనాయి. ఎంతో కాలం నుంచి విడవకుండా తొడుగుతున్నట్లు మరకలతో మట్టితో అసహ్యకరంగా అగుపిస్తున్నాయి. మీరు మీ పనులు చూసుకోండి, పోలీసులతో నేను మాట్లాడతాను
అని వింతగా చూస్తున్న కుర్రవాళ్లతో చెప్పి పెద్ద కుర్రాడి దగ్గర ఉన్న వెదురు వాయిద్యాన్ని తను తీసుకున్నాడు. రెండు నిమిషాలు కూడా గడవక ముందే రైఫిల్స్ రివాల్వర్లు పట్టుకొని పరుగు పరుగున అక్కడకు వచ్చేశారు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది. వెదురు వాయిద్యాన్ని కర్ణ కఠోరంగా వాయిస్తూ ఎవరూ చూడకుండా రెండు ఆవుల్ని రాళ్లతో కొట్టాడు షాడో. పెద్దగా రంకెలు వేస్తూ ప్రక్కకు పరుగులు తీశాయవి. వాటిని చూసి మరో నాలుగు ఆవులు పరుగులు ప్రారంభించాయి. అరే పట్టుకోండి, వాటిని పట్టుకోకపోతే సరాసరి ఎయిర్పోర్ట్లోకి దూరతాయి, పట్టుకో అని అరుస్తూ వాటి వెనుక పరిగెత్తాడు షాడో. ఏయ్ నిన్నే, ఇటువైపు ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చారా? ఎత్తుగా దృఢంగా ఉంటాడు ఒకతను, నీలం రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు అంటూ అతని దారికి అడ్డం నిలబడ్డాడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్. భుజాల్ని కుంచించి కాలు అవుడైనట్లు ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ అమాయకంగా కళ్ళు తిప్పాడు షాడో. అవుదోరా, ఎవరో పోరగాడు ఆ గుట్టల్లో నుంచి పరిగెత్తాడు, సరిగా చూడలేదు అంటూ దూరంగా ఉన్న రాళ్లగుట్టవైపు చేయి ఊపాడు. పారిపోతున్న వ్యక్తి అంత ధైర్యంగా తమ ముందు నిలబడే అవకాశం లేదని సెక్యూరిటీ సిబ్బంది నమ్మకం. ఆ నమ్మకమే తమ ఎదురుగా నిలబడి ఉన్న షాడోని వారు గుర్తించకుండా అడ్డుపడింది. దానికి తోడు షాడో మాటలోని యాస, అతని నడవడిక వారిని మరింత ఏమార్చాయి. అడుపోయాడట, ఆ గుట్టల్లోకి పదండి అంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ షాడో చూపించిన వైపు పరుగులు తీశారు వారందరూ. మరో 10 నిమిషాల పాటు నిజమైన గొడ్ల కాపరి మాదిరిగానే ఆవుల్ని మళ్లేశాడు షాడో. గుర్రాళ్లు భరించలేక ఆపమని ప్రార్థించే వరకు వెదురు వాయిద్యాన్ని ఇష్టం వచ్చినట్లు వాయించాడు. సెక్యూరిటీ సిబ్బంది అంతా గుట్టల్లోకి పోయి కనుమరుగు కాగానే వాయిద్యాన్ని అవతల పడేసి తన ఎయిర్ బ్యాగ్తో సింటాంగ్ వైపు పరిగెత్తాడు. ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉండే యువతీ యువకులతో ఎప్పుడు చూసినా సందడిగా ఉంటాయి సింటాంగ్ సిటీలోని వీధులన్నీ. ఇప్పుడు కూడా సందడిగానే ఉన్నాయి, కానీ వీధుల్లో తిరుగుతున్న యువతీ యువకుల్లో పూర్వపు ఉత్సాహం కనిపించటం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరి ముఖాల్లోనూ ఏదో భయం, ఏదో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీటాంగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న టవర్ క్లాక్ ముందు నిలబడి ఆ సిటీని గురించి తను విన్న విషయాల్ని, ఇప్పుడు కనిపిస్తున్న సంగతుల్ని పోల్చి చూసుకున్నాడు షాడో. సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. ఆ సంథింగ్ ఏమిటో ఊహించటానికి అతను ప్రయత్నం మొదలు పెట్టకముందే గబగబా అతని దగ్గరికి వచ్చాడు నలుపు రంగు టోపీని ధరించిన ఒక పోలీస్ కానిస్టేబుల్. మిస్టర్, పబ్లిక్ ప్రదేశాలలో ఇలా రాతి బొమ్మలా నిలబడకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? నోరు తెరిచి అవకాశం కూడా ఇవ్వకుండా కోరగా చూస్తూ హెచ్చరించాడతను. రెండోసారి అతను చేత హెచ్చరించుకునే కోరిక షాడోకి లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, టవర్ క్లాక్ అందాల్ని చూసి మైమరిచి నిలబడిపోయాను అంటూ అక్కడి నుంచి కదిలి మళ్లీ అతని కళ్ళ పడకుండా ఇంకో వీధిలోకి వెళ్లిపోయాడు. ఆ వీధి మధ్యలో అతనికి అగుపించింది ఒక పోలీస్ స్టేషన్. దాని ముందు చాలామంది పౌరులు గుమికూడి ఉన్నారు. ఏమిటి బ్రదర్, ఏమైంది? మీరందరూ ఇక్కడే నిలబడ్డారేమిటి? తను కూడా ఆ గుంపు వెనక్కి చేరుతూ మెల్లిగా ఒక పౌరుణ్ణి కదిలించాడు షాడో. అదే సమయంలో స్టేషన్లో నుంచి 4 కానిస్టేబుల్స్ బయటికి వచ్చారు. ఒట్టి చేతులతో రాలేదు వాళ్ళు. నీటిలో నుంచి బయటపడిన చేపలా గిలగిలా కొట్టుకుంటున్న ఒక వృద్ధుడి చేతుల్ని పట్టుకుని బరబరా బయటికి లాక్కొచ్చి రోడ్డు మీదకి నెట్టారు. 3 రోజుల క్రితం ఇక్కడ ఒక బ్యాంకులో దొంగతనం జరిగింది బ్రదర్. అప్పుడు దొంగిలించబడిన ధనమంతా ఇక్కడికి 10 మైళ్ల దూరంలో ఉన్న శివానీ గూడెంలో పోలీసులకు దొరికిపోయింది. దాంతో అనుమానంగా కనిపించిన గూడెం కుర్రాళ్లందరినీ పట్టుకొచ్చి స్టేషన్లో పడేశారు పోలీసులు. శివానీ గూడెం నాయకుడు ఆ వృద్ధుడు, అతని బాధ కనిపిస్తూనే ఉందిగా అంటూ షాడోకి చెప్పాడు గుంపు వెనుక ఉన్న పౌరుడు. క్రింద పడిన వృద్ధుడు కన్నీరు విడుస్తూనే లేచి నిలబడ్డాడు. ఉన్నట్లుండి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు గబగబా అడుగులు వేస్తూ ఆ వీధి చివరకు బయలుదేరాడు. మీరు కూడా పొండి, ఇక్కడ గుంపు కట్టి నిలబడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, పొండి. బయటకొచ్చిన కానిస్టేబుల్స్ 4 వెంటనే జనం వైపు తిరుగుతూ
అధికారం నిండిన కంఠంతో గద్దించి పలికారు. మహావీరుల మాదిరి నిలబడి ఉన్న ప్రజలందరూ కంగారుగా నాలుగు ప్రక్కలకు చెల్లాచెదురైపోయారు. ఎయిర్ బ్యాగ్ని ఎడమ భుజం మీద నుంచి కుడి భుజం మీదకి మార్చుకుంటూ శివానీగూడెం నాయకుడు పోతున్న వైపు బయలుదేరాడు షాడో. సీటాంగ్ సిటీకి ఉత్తర దిశలో ఉంది శివానీగూడెం. అటుపోవటం లేదా వృద్ధుడు. మసక చీకట్లు సిటీలో అడుగు పెట్టేదాకా వీధులన్నీ తిరిగి దక్షిణ దిశలో ఉన్న రైల్వే ట్రాక్స్ని సమీపించాడు. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం. చుట్టుపట్ల 2 ఫర్లాంగుల వరకు మనిషనేవాడెవడూ కనిపించటం లేదు. అటూ ఇటూ చూసి మెల్లిగా రైలు పట్టాల దగ్గరికి పోయి ఒకచోట కూర్చున్నాడు ఆ వృద్ధుడు. నీడలా అతన్ని అనుసరించి వస్తున్న షాడోకి వెంటనే కలిగింది అనుమానం. ఎవరినైనా కలుసుకోవటానికి వచ్చాడేమో అతను. అతను ఎవరినైనా కలుసుకోవటానికి వచ్చాడో లేక చల్లగాలిలో షికారుకు వచ్చాడో నీకు దేనికి? అసలు నువ్విక్కడికి వచ్చిన పనేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? వికృత స్వరంతో వెంటనే ప్రశ్నించింది షాడో అంతరాత్మ. ఆలోచనలో పడ్డాడు షాడో. నిజమే, తను వచ్చిన పని వేరు, వృద్ధుడి విషయం తనకు సంబంధం లేనటువంటిది. షాడో ఆలోచన ఒక కొలిక్కి రాకముందే అక్కడికి 60 మైళ్ళు దూరంలో ఉన్న స్టేషన్లో నుంచి పెద్దగా కూత పెట్టింది సీటాంగ్ సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. పట్టాల దగ్గర కూర్చుని ఉన్న వృద్ధుడు ఒక్క గంతులో లేచి నిలబడ్డాడు. 2 క్షణాలు కూడా గడవకముందే పట్టాల్ని దడదడలాడిస్తూ అటువైపు వచ్చింది రైలు. ఉన్నట్లుండి ముందుకు దూకి పట్టాలకు అడ్డంగా పడుకున్నాడు వృద్ధుడు. అతను ఉద్దేశం అవగతమయ్యేసరికి నిశ్చేష్టుడైపోయాడు షాడో. ఆలోచించటానికి, అరిచి కేకలు పెట్టి వృద్ధుడి మనసు మార్చటానికి వ్యవధి లేదు. 100 గజాల దూరంలోకి వచ్చేసింది ట్రైన్. ఒక్క క్షణంసేపు కళ్ళు మూసుకుంటే వృద్ధుడి కాళ్ళు చేతుల్ని శరీరం నుంచి వేరు చేసి అవతలికి వెళ్ళిపోతుంది ట్రైన్. చేతిలో ఉన్న ఎయిర్ బ్యాగ్ని క్రింద పడేసి వింటి నుంచి వెలువడిన బాణంలా రైలు కట్ట మీదకెక్కాడు షాడో. ఇంకోసారి కూత పెట్టింది ట్రైన్. దాని వేగానికి పట్టాల ప్రక్కన ఉన్న చిన్న చిన్న గులకరాళ్లు కూడా గాలిలోకి ఎగిరి అవతల పడుతున్నాయి. ఉడుములా పట్టాల్ని కౌగలించుకొని బోర్లా పడుకుని ఉన్నాడు వృద్ధుడు. మాట చెబితే వినే వివేకం అతనిలో ఎప్పుడూ నశించిపోయింది. పళ్ళు బిగబట్టి అతని పాదాల్ని పట్టుకున్నాడు షాడో. ఆత్మహత్య మహాపాతకం తాత, చచ్చి నువ్వు సాధించేదేమీ లేదు అంటూ ముళ్లకంపను లాగినట్లు అతన్ని పట్టాల మీద నుంచి బలవంతంగా యువతలికి లాగేశాడు. చెవులు చిల్లులు పడేలా కూత పెడుతూ అతని ప్రక్క నుంచి దూసుకుపోయింది ట్రైన్. అమాయకులైన నా బిడ్డల్ని రక్షించుకోలేకపోయిన తర్వాత నేను బ్రతికి ఉండటం దేనికి బాబు? నన్నెందుకు రక్షించావు అంటూ చేతులతో ముఖం దాచుకుని కుమిలిపోయాడు శివానీగూడెం నాయకుడు. సిగరెట్ వెలిగించుకుని అతని ప్రక్కన కూర్చుంటూ అనునయంగా అతని భుజం మీద చేయి వేశాడు షాడో. న్యాయం అనేది మొదట్లో పరాజయాన్ని పొందినా వెంటనే విజయాన్ని సాధించి తీరుతుంది తాత. మీ గూడెం కుర్రాళ్ల మీద అన్యాయంగా నేరం ఆరోపించబడిందని అందరూ అనుకుంటున్నారు. అనవసరమైన కంగారుకు గురి కాకుండా 4 రోజులు ఓపిక పడితే బాగుంటుంది కదా అన్నాడు అతని ముఖంలోకి చూస్తూ. 4 రోజులు ఓపిక పట్టడానికి అవధేది బాబు? తెల్లవారుగానే నా బిడ్డల్ని తీసుకుపోయి ఉరితీస్తామని అంటున్నారు. చక్రవర్తి ఆజ్ఞలు కూడా వచ్చేశాయట. ఇక నాకు నిరాశ తప్ప ఆశ ఎక్కడుంటుంది? నీరు నిండిన కళ్లతో తలెత్తి చూస్తూ అన్నాడు వృద్ధుడు. వెనకాముందు ఆలోచించకుండా, సరైన న్యాయ విచారణ జరిపించకుండా దారుణమైన శిక్షల్ని విధించే బోర్నియో చక్రవర్తి ప్రవర్తనను వినేసరికి వెన్నుమీద చరిచినట్లు ఉలిక్కిపడ్డాడు షాడో. రాజు, గతంలో మీ భారతదేశాన్ని పరిపాలించిన తుగ్లక్ చక్రవర్తికి ఇప్పుడు బోర్నియో రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న ఆ సూటియాంగ్కి పెద్ద తేడా ఏమీ లేదు. అతని అనుచిత ప్రవర్తన వల్లనే దేశంలో అరాచకం చెలరేగుతోందని చాలామంది అనుకుంటున్నారు. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్లో డైరెక్టర్లందరూ వింటుండగా తనతో అన్నాడు ఇంటర్పోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరి. వృద్ధుడి మాటల్ని వినగానే ఆ రోజు జరిగిన సంభాషణ అంతా ఢంకా దెబ్బల్లా షాడో చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. అప్రయత్నంగా 4 రోజులు వెనక్కి మరలాయి అతని ఆలోచనలు.
ఇంటర్పోల్ అత్యవసర సమావేశానికి వెంటనే హాజరు కావాల్సిందిగా వచ్చిన మెసేజ్ని అందుకొని షాడోతో ప్యారిస్ నగరాన్ని చేరుకున్నారు కులకర్ణి. మిస్టర్ కులకర్ణి, మీ ఏజెంట్కి బోర్నియో దీవులను గురించి ఏమైనా తెలుసా? సమావేశం జరుగుతున్న హాల్లోకి అడుగు పెట్టగానే సూటిగా కులకర్ణి గారిని ప్రశ్నించాడు ఒక డైరెక్టర్. తోకతొక్కిన తాచులా చివ్వున తలెత్తి అతని వైపు చూశారు కులకర్ణి. సమావేశాలు జరపటానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిలో పాల్గొనే వారిని ప్రశ్నించటానికి, వారితో మాట్లాడటానికి కొన్ని పద్ధతులు నిర్ణయించబడ్డాయి. ఇంటర్పోల్ అనేది ప్రపంచంలో జరిగే అన్యాయాల్ని ఎదుర్కోవటానికి కొన్ని అగ్రరాజ్యాలు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ. అందులో ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనే భేదాలు లేవు. కులకర్ణి గారి మనసులో మెదులుతున్న భావాలను గమనించి కంగారుగా తన సీట్లో నుంచి లేచాడు సోవియట్ రష్యా నుంచి వచ్చిన పియరీ. ప్లీజ్ కులకర్ణి, బ్రిటన్ నుంచి కొత్తగా వచ్చిన ఇతనికి మన పద్ధతులు ఇంకా పూర్తిగా తెలియవు. తెలియని తనంలో ఏదో యథాలాపంగా అన్న మాటకు విపరీతార్థాలు అంటగట్టవద్దని నా ప్రార్థన. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ చేయి పట్టుకుని తన పక్కనే ఉన్న సీట్లో కూర్చోబెట్టాడు. కోటు జోబులోంచి లావాటి సిగార్ని తీసి వెలిగించుకుంటూ కుర్చీలో కూర్చున్నారు కులకర్ణి. బోర్నియో దీవులను గురించి నాకే సరైన అవగాహన లేదు. ఇక నా ఏజెంట్కి ఆ విషయాలు ఎలా తెలుస్తాయి? గౌరవనీయులైన మన కొత్త డైరెక్టర్ గారే ఆ వివరాలు అందిస్తే చాలా సంతోషం అంటూ తనే ముందుగా సంభాషణ ప్రారంభించారాయన. పైకి రాబోతున్న నవ్వును అతి ప్రయత్నం మీద అదుముకుంటూ అక్కడి నుంచి కదిలి అవతలి గదిలోకి వెళ్లిపోయాడు షాడో. కులకర్ణి గారిని ప్రశ్నించిన డైరెక్టర్ ముఖం నల్లగా కమిలిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏ దేశం ఉందో తెలియని మీరు ఇంటర్పోల్ డైరెక్టర్గా ఎలా రాగలిగారో నాకు అర్థం కావటం లేదు అన్నాడతను కోపంగా చూస్తూ. ఆ ప్రశ్నే నేను మిమ్మల్ని వేస్తున్నాను. మీరు కూడా డైరెక్టరే కదా. బోర్నియోలో ఏ ఏ జాతులున్నాయో, ఆ జాతులు ఏ ఏ భాషలు మాట్లాడతాయో, అక్కడ ఎన్ని రకాల మతాలున్నాయో, ఆ మతాల్లో నరబలుల్ని నమ్మే మతం పేరేమిటో మీకు తెలుసా? మాటల్ని తూచితూచి వాడుతూ సూటిగా అడిగేశారు కులకర్ణి. నిరుత్తరుడై శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు ఆయనతో కలబడిన డైరెక్టర్. మై గాడ్, ఆవేశం వద్దు కులకర్ణి. అసలు విషయాన్ని వదిలిపెట్టి మనలో మనం ఇలా గుద్దులాడుకోవటం ఏమీ బాలేదు అంటూ కులకర్ణి గారిని శాంతింపజేయడానికి యత్నించాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన డైరెక్టర్. నేను అసలు విషయమే మాట్లాడుతున్నాను. అడిగిన వెంటనే ఎటువంటి కష్టతర కార్యాన్నైనా ప్రాణాలకు తెగించి పూర్తి చేసి వీళ్లందరికీ చులకనయ్యారు నా ఏజెంట్లు. హాయిగా తిని తాపిగా కూర్చోలేక పొట్ట తిప్పల కోసం ఇంటర్పోల్ అసైన్మెంట్లు మేము పూర్తి చేస్తున్నట్లు భావిస్తున్నారు ఈ పెద్ద మనుషులు. మేము ఇంటర్పోల్కి సేవకులం కాదని, వీళ్లకున్న అధికారాలు అర్హతలు మాకు కూడా ఉన్నాయని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ నిరంకుశ భావానికి మేము పొరపాటును కూడా తలవంచం అంటూ ఆవేశంగా కుర్చీలో నుంచి లేచారు ఆయన. ప్లీజ్ ప్లీజ్ కులకర్ణి, దయచేసి మా ముఖాల్ని చూసైనా నువ్వు శాంతించాలి. ఇంటర్పోల్ నిర్వహణలో భారతదేశం పాత్ర ఎంతవరకు ఉందో తెలిసిన వారెవరూ మీద ఆరోపణలు చెయ్యరు. తెలియని వాళ్లన్న మాటలకు మీరు ఆగ్రహం చెందటం ఏమీ బాగోలేదు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ ఆస్ట్రేలియన్ డైరెక్టర్ ఒకవైపు, పియరీ మరొక వైపు ఆయన చేతుల్ని పట్టుకుని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఆల్ రైట్, ఆవేశంలో పడి అనుచితంగా ప్రవర్తించినందుకు నేనే మన్నింపు కోరుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని ప్రారంభించండి. సిగార్ని అవతల పడేసి ఇంకోదాన్ని వెలిగించుకుంటూ అన్నారు కులకర్ణి. అంతవరకు మౌనంగా కూర్చొని ఉన్న అమెరికన్ డైరెక్టర్ చిన్నగా గొంతు సవరించుకుంటూ తన ముందున్న ఫైల్స్ తెరిచాడు. నెల రోజుల క్రితం మన సహాయాన్ని అర్థిస్తూ బోర్నియో చక్రవర్తికి అత్యంత సన్నిహితుడైన ఒక మంత్రి లెటర్ రాశారు. చక్రవర్తి అసూటియాంగ్ అసమర్థత వల్ల దేశంలో అరాచకం చెలరేగిందని, ఆ అదనును చూసుకుని కొన్ని విద్రోహ శక్తులు చక్రవర్తిని పదవీచ్యుతుడిని చేయటానికి ప్రయత్నిస్తున్నాయని ఆ లెటర్లో ఉంది అంటూ సంభాషణ ప్రారంభించాడు ఆస్ట్రేలియన్ డైరెక్టర్. బోర్నియో దేశంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు దారుణమైన సంఖ్యలో రోజురోజుకి ఎక్కువగా అవుతున్నాయని మనకు తెలిసింది. వాటిని ప్రోత్సహిస్తున్నది కిలాస్ గ్యాంగ్కి సంబంధించిన ముఠాయేనని కొన్ని రిపోర్టులు మనకు అందాయి అంటూ అందుకున్నాడు పీరి. సిగార్ పొగను గుప్పుగుప్పున వదులుతూ సాలోచనగా తల ఊపారు కులకర్ణి. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా తిరిగి తన పనులు తను చేసుకుపోతూనే ఉంటుంది కిల్లర్స్ గ్యాంగ్.
బోర్నియో దేశం వంటి దేశం దాని కబంధ హస్తాలకు చిక్కితే ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ క్షణంలో తల్లకరిందులైపోతుంది. బోర్నియోని బేస్గా తీసుకుని అది ఇంకా కొన్ని దేశాలను ఆక్రమించుకోవచ్చు. ఆ పని ఎట్టి పరిస్థితిలోనూ జరగకూడదు. ఎలాగైనా సరే ఆపి తీరాలి. కులకర్ణి భావాలను గమనించి చిన్నగా నవ్వుతూ ఒక కాగితాన్ని ఆయన ముందుకు నెట్టాడు అమెరికన్ డైరెక్టర్. బోర్నియో నుంచి మనకు లెటర్ వచ్చిన క్షణం నుంచి ఇంతవరకు 8 మంది ఏజెంట్లను అక్కడికి పంపాము కులకర్ణి. బోర్నియోలో అడుగుపెట్టిన మరుక్షణం మాయమైపోయారు వాళ్ళు. ఏమైపోయారో మనకు తెలియదు అన్నాడాయన ఆయన ముఖంలోకే చూస్తూ. ఆయన అందించిన కాగితంలో బోర్నియో వెళ్లిన ఏజెంట్ల వివరాలున్నాయి. వాళ్లలో 3 బ్రిటన్ నుంచి పంపబడ్డారు. ఆ విషయాన్ని గమనించగానే సన్నటి చిరునవ్వు ప్రత్యక్షమైంది కులకర్ణి గారి పెదవుల మీద. అది చూసి చటుక్కున ఆయన భుజం మీద చేయి వేశాడు పియరి. సమర్థులైన 3 ఏజెంట్లను కోల్పోయినందుకు ఆ దేశం బాధపడుతూ ఉండటం సహజం కులకర్ణి. మన స్నేహితుడు ఆవేశపడటానికి గల కారణమదే. ప్రస్తుతం బోర్నియోలో ప్రివైల్ అవుతున్న పరిస్థితుల్ని తట్టుకుని నిలబడగలిగిన మనిషి మన రాజు మాత్రమేనని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం అంటూ కొన్ని ఫైళ్లను తీసి ఆయనకు అందించాడు. ఆల్ రైట్ జెంటిల్మన్, మీ నిర్ణయాన్ని మేము ఏనాడు కాదని అనలేదు, ఇప్పుడు కూడా కాదని అనము అంటూ వారందరికీ విష్చేసి షాడో వెళ్లిన గదివైపు అడుగులు వేశారాయన. సమావేశాన్ని క్లోజ్ చేసి ఆయనను అనుసరించాడు పియరి. ఏం బాబు, నేను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలని అనుకున్నానో ఇప్పుడు తెలిసిందా? గద్గదంగా అన్నాడు వృద్ధుడు. ఆ మాటలతో ఉలిక్కిపడి తన ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు షాడు. శివాని గూడెపు యువకుల మీద దొంగతనం ఆపాదించారు విద్రోహులు. వెనక ముందు ఆలోచించకుండా యువకుల్ని ఉరితీస్తున్నాడు చక్రవర్తి. శివానీగూడెంలో అశాంతి పెచ్చుమీరుతుంది. ఆ అశాంతిని తమ అనుచరులకు అనుగుణంగా మలుచుకోవచ్చు శత్రువులు. చూడు తాత, అమాయకులైన మీ కుర్రాళ్లను నేను కారాగారం నుంచి తప్పిస్తాను. దొంగతనం చేసింది ఎవరో ఖచ్చితంగా చక్రవర్తికి తెలిసేదాకా పోలీసులకు దొరకకుండా ఆ కుర్రాళ్లని దాచిపెట్టగలవా అని అడిగాడు వృద్ధుడి వైపు తిరుగుతూ. వృద్ధుడి కళ్లలో ఆశాజ్యోతులు వెలిగాయి. అతని నోటి వెంట మాట రాలేదు. ఆనంద భాష్పాలు జాలువారుతూ చేతులు జోడించాడు. ఏమిటి తాత, నీకంటే చిన్నవాడిని, నువ్వు నమస్కారం చేయకూడదు. వెంటనే గూడానికి పోయి నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. తెల్లారేసరికి కుర్రాళ్ళు నీ ఇంటి ముందుంటారు అంటూ అతని భోజనం తట్టి ఎయిర్ బ్యాగ్ని ఊపుకుంటూ మళ్లీ పోలీస్ స్టేషన్కు వచ్చాడు షాడు. అప్పటికీ పూర్తిగా చీకటి పడిపోయింది. పోలీస్ స్టేషన్ ముందున్న షాపులన్నీ విద్యుత్ దీపాలతో వింత వింతగా మెరిసిపోతున్నాయి. వాటి మధ్యలో కనిపించిన ఒక బార్లోకి వెళ్లి రమ్ బాటిల్ని తీసుకున్నాడు షాడు. అందరూ చూస్తుండగా దాన్ని ఖాళీ చేసి కైపు తలదాకా ఎక్కినట్లు తూలుకుంటూ స్టేషన్ ముందుకు వచ్చాడు. ఏయ్, ఇక్కడెవరూ నిలబడకూడదు, అవతలికి వెళ్ళిపోతావా లేదా? అతన్ని చూడగానే కసిరాడు బయట నిలబడి ఉన్న ఒక కానిస్టేబుల్. వెళ్ళకపోతే ఏం చేస్తావు? కళ్లను గుండ్రంగా తిప్పుతూ ఎదురు ప్రశ్న వేశాడు షాడో. ఓరి నీ దుంపతెగా, ఎంత ధైర్యం రా నీకు, పోలీస్ కానిస్టేబుల్ మాటకే ఎదురు చెబుతావా అంటూ ముందుకొచ్చి షాడో ముఖం మీద బలంగా గుద్దాడతను. చటుక్కున తల ఉంచి ఆ దెబ్బ నుంచి తప్పించుకున్నాడు షాడో. ఎయిర్ బ్యాగ్ని గిరగిరా తిప్పి అతని వీపుకేసి బాదాడు. చచ్చాన్రా నాయనో అని బిగ్గరగా అరిచి నేల మీద బోర్లా పడ్డాడు కానిస్టేబుల్. అంతటితో అతన్ని వదిలిపెట్టలేదు షాడో. తిరిగి లేచే అవకాశం అతనికి ఇవ్వకుండా బట్టను ఉతికినట్లు ఎయిర్ బ్యాగ్తో అతన్ని ఉతకటం మొదలుపెట్టాడు. రౌడీ నాయాలు నన్ను చంపేస్తున్నాడు, రక్షించండి, నన్ను రక్షించండి. చెవికోసిన మేకల ఆకాశం బ్రద్దలైపోయేటట్లు అరవసాగాడు కానిస్టేబుల్. పరుగు పరుగున స్టేషన్లో నుంచి బయటకు వచ్చారు 4 పోలీసులు. వెనక నుంచి షాడోని వాటేసుకున్నాడు ఒకతను. అతని చేతుల్ని విరిచి పట్టుకుని స్టేషన్లోకి లాక్కుపోయారు మిగిలినవారు. స్టేషన్ ముందే పోలీస్ కానిస్టేబుల్ని కొట్టిన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? చక్రవర్తికి చెప్పి నిన్ను యావజ్జీవ కారాగారంలోకి నెట్టించకపోతే అప్పుడడుగు అంటూ ఎడాపెడా చెంపల్ని వాయించాడు జరిగింది విన్న పోలీస్ ఇన్స్పెక్టర్. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాయి కాబోలు. తీసుకుపోయి లోకప్లోకి నెట్టండి,
వీడి సంగతి తెల్లారిన తర్వాత చూద్దాం అన్నాడు చేతుల్ని ప్యాంటుకేసి రుద్దుకుంటూ. షాడో చేతుల్ని పట్టుకుని బరబరా ఏడ్చుకుంటూ తీసుకుపోయి స్టేషన్ వెనుక భాగంలో ఉన్న పెద్ద గదిలోకి నెట్టి తలుపులు మూశారు కానిస్టబుల్స్. ఇన్స్పెక్టర్ కొట్టిన దెబ్బలకు చిమచివలాడుతున్న చెంపల్ని రుద్దుకుంటూ చుట్టూ చూశాడు షాడో. నాలుగు చెక్క బల్లలు వేసి ఉన్నాయా గదిలో. ఆ బల్లల మీద కూర్చొని శిలా విగ్రహాల్లా అతనివైపే చూస్తున్నారు 10 మంది శివాని యువకులు. తను తలపెట్టిన పనిలో మొదటి భాగం ఎటువంటి అవాంతరము లేకుండా జరిగిపోయినందుకు సంతోషిస్తూ వారిని మాట్లాడించటానికి ప్రయత్నించాడు. 1 గంట తరువాత, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మా కర్మకు మేము బాధపడుతుంటే మధ్యలో మీ గోలేమిటి? విసుగ్గా అన్నాడు వారిలో ఒకతను. అతనేదో పెద్ద జోక్ వేసినట్లు బిగ్గరగా నవ్వి తొడచరిచాడు షాడో. ఆ నవ్వు గది బయట కాపలా నిలబడిన కానిస్టబుల్కి వినబడింది. ఏయ్, ఏమిటి నవ్వు? నిశ్శబ్దంగా కూర్చోకపోతే మీ మక్కెలు విరిగిపోతాయి, క్రూరంగా చూస్తూ కరుగ్గా అన్నాడతను. వెంటనే నోరు మూసేసుకున్నాడు షాడో. అది కూడా ఎంతోసేపు కాదు, 1 అరగంట గడవనిచ్చి మళ్లీ కసుక్కున నవ్వాడు. ఈసారి పళ్ళు కొరుకుతూ కళ్ళర్ర చేసి లోపలికి తొంగిచూశాడు కానిస్టబుల్. వెంటనే లేచి తలుపుల దగ్గరికి పోయాడు షాడో.